అంబారిపేట గ్రామానికి ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంబారిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ సభ్యుడైన మీ పేరు అనండి. గ్రామ సభ నియమకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆదేశముల ప్రకారం గ్రామ అటవీ ప్రాంతమును సంరక్షించడంతో పాటు ఖాళీ ప్రాంతమియందు చెట్లను నాటుటకు మరియు మొక్కల జంతువుల సంరక్షణకు చర్యలు చేపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మా చిన్న సత్కారాన్ని స్వీకరించాల్సింది. వాళ్ళకి అవసరం, మేము ఇంట్లో చూసుకుంటే వెళ్ళిపోతాం.
ధన్యవాదాలు సర్పంచ్ ఉపసర్పంచ్ గారిని, నన్ను కూడా వార్డు మెంబర్ చెప్పిన పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా సర్పంచ్ ఉపసర్పంచ్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ అందులో మీ అందరం మెంబర్స్ భాగం పాలు పంచుకోగలమని, అదేవిధంగా వాళ్ళు ఏది ఏ మార్గం చూపించినా కానీ ఆ మార్గంలో నడవడానికి కూడా వెనకాడబోమని, ఏ మనస్వార్థం లేకుండా ఏ పని ముందర పెట్టిన పనికి పూర్తి సహకరిస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ మా గ్రామ డెవలప్ కోసం సర్పంచ్ గారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కానీ దానికి మద్దతు ఉండడానికి చేస్తాం. ఈ గ్రామ పెద్దల పిల్లలందరి సాక్షిగా ఇంత ముందు కూడా ఏ పదవి లేకున్నా కానీ ఎలాంటి ఆపదున్న ఫోన్ చేసినా నేను వెళ్ళేవాడిని, ఇక ముందు కూడా అట్లనే పని చేస్తానని, అందరితో పాటు కలిసి ఉంటానని ఇంతవరకు వార్డు సభ్యునిగా నిలిచోబెట్టినందుకు, గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు తెలుపుతానని చెప్తున్నాను. అంబారిపేట గ్రామ ప్రజానికానికి, గ్రామ పెద్దలకు, మహిళలకు, యూత్ సభ్యులకు, నా సోదరులందరికీ, చిన్నలకు పెద్దలందరికీ, నన్ను అత్యధిక మెజార్టీ తోటి సర్పంచ్గా గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించిన ప్రజానికానికి ఎల్లవేళ ఏ సందర్భంలో ఏ సమయంలోనైనా నాకు ఇన్ఫర్మేషన్ అంటే తెలియజేసిన వారికి ఎటువంటి పని అయినా చేయడానికి నేను అన్ని వేళలు అందుబాటులో ఉంటానని, మరియు గ్రామ అభివృద్ధికి గ్రామ పెద్దలతో పాటు ఇదివరకు ఈ సర్పంచ్ హోదాను అనుభవించిన ఎంపీటీసీ వాళ్ళందరికీ, మాజీ వాళ్ళందరి సలహాలు తీసుకుంటూ గ్రామ పెద్దలందరి అభిప్రాయాలు, మహిళల అభిప్రాయాలు, యూత్ సభ్యులు, చిన్నవాళ్ళే పెద్దవాళ్ళే అందరి సలహాలు తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను కృతనిశ్చయంతో ముందుకు రావడం జరిగింది. దానికోసము మీ అందరి సహకారాలు ఉండాలని నేను ఈ మీడియా ముఖంగా మీ అందరినీ వేడుకుంటున్నా. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా నిరంతరం కృషి చేయాలని నేను ఈ అది పదవిని కోరుకొని రావడం జరిగింది. పదవి నిర్వహించినందుకు ఖచ్చితంగా నేను అభివృద్ధి చేయాలి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే అందరి సహకారం నాకు ఖచ్చితంగా ఉండాలి. అందరి సహకారం ఉంటేనే నేను గ్రామాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనుకున్నానో ఆ విధంగా అభివృద్ధి చేయాలంటే దయచేసి మీ అందరూ నాకు సహకరించాలని, అదేవిధంగా ఎటువంటి స్వార్థం లేకుండా అందరికీ నా అందుబాటులో ఉండి ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదాన్ని అందరికీ అందేలా ఖచ్చితంగా నేను చేస్తానని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్పీడ్ ఇస్తే కాస్త వరకు వెళ్ళి లేకపోతేనే